హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్, మన ఇంటి మమత. ఇక ముందుగా వచ్చేసి నా ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చేసారంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు త్వరగా రావాలంటే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో. వరలక్ష్మి రథం అనేది ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేసేసాను. ఇంకా ఆ వీడియోలో నేను అమ్మవారిని ఎలా కూర్చోబెట్టుకున్నానో, ఎలా సిద్ధం చేసుకున్నానో, ఎలా నేను అలంకరించుకున్నానో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా మీకు షేర్ చేయాలనేసి అనిపించింది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. నేను ఇలా రెడీ చేసుకున్నానో మా ఇంట్లో అమ్మవారిని. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదామా. ముందుగా వచ్చేసి నేను ఒక మంచిగా బాక్స్ పైన ఇలా క్లాత్, కొత్త క్లాత్ అనేది పరుచుకున్నాను. ఆ తర్వాత ఒక మూడు కర్రలు తీసుకొని ఇలా ఒక చిన్న చిన్న డబ్బాలో బియ్యం పోసుకొని ఆ బియ్యంలో ఈ కర్రలను అలా ఉంచుకొని ఇలా అటు ఇటు రెండు డబ్బాలో పోసుకున్నాను బియ్యము. అండ్ అటు ఇటు రెండు కర్రలు కూడా అందులో పెట్టేసి ఇంకా స్ట్రైట్గా ఒక కర్ర కూడా ఇలా కట్టేస్తున్నాను అన్నమాట. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అన్నమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఉంటేనే కదా అలంకరణగా చాలా బాగుంటుందనేసి ఇంకా నా దగ్గర ఇది మనకి డోర్కి కర్టెన్ అంటే పర్దా వేసుకుంటాం కదా, ఏదన్నా ఫంక్షన్స్కి మా ఫెస్టివల్స్కి వేసుకుంటాం కదా. సో అలా ఇది మా అమ్మనే అల్లిందనమాట ఇది, ఉలన్ తోటి, రోజ్ ఫ్లవర్స్ తోటి, కలర్స్ కలర్స్ రోజ్ ఫ్లవర్. సో డోర్కి అలా అలంకరించుకుంటాం కదా. సో నాకు అలా ఇక్కడ కూడా డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో నేను ఇంకా అలా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కర్రలు పాతేసి ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. అండ్ ఆ తర్వాత దీనిపైన మనకి కర్రలు ఎక్కడ కూడా కనిపించకూడదు అనేసి నా దగ్గర లేస్ ఉండే. మనం సారీస్కి లేస్ వేసుకుంటాం కదా, అలా ఒక లేస్ బండలు ఉండే నా దగ్గర. ఆ బండలు ఇలా నేను ఎక్కడ కూడా కర్రలు కనిపించకుండా అండ్ సైడ్ మొత్తం ఇలా దారంతో కట్టేసుకున్నాను. సేఫ్టీ పిన్స్ కూడా యూస్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిందన్నమాట. ఒక 20-15 మినిట్స్లో అయిపోయింది. ఈలోగా నేను డెకరేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో మా ఇంటికి గోమాత ఇంకా స్వయంగా నారాయణమూర్తి గారు ఇద్దరు, లక్ష్మమ్మ నారాయణమూర్తి ఇద్దరు వచ్చేసారనిపించింది నాకైతే. చూసారా ఏం చక్కగా, ఇంకా వాళ్ళ కూడా పూజ చేసేసి ఇంకా పొద్దున్నే భలేగా పిల్వని పేరంటం లాగా అమ్మవారు నన్ను అనుగ్రహించింది అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా నల్లగా ఉన్న కదా అదేమో నారాయణమూర్తి అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న ఆవేమో మనకు లక్ష్మమ్మ వారుగా నేనైతే అనుకున్నాను. చాలా చక్కగా ముందే వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా పూజ చేసేసి పచ్చెనగలు పెట్టేసి బెల్లం పచ్చెనగలు పెట్టేసుకున్నాను. చక్కగా వాళ్ళు కూడా తినేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చేసి కంటిన్యూ చేసేసాను డెకరేషన్ అనేది. ఇంకా మనము బాక్స్ పైన ఇలా క్లాత్ ఏదైనా కొత్తది పరుచుకొని కుంకుమ పసుపు ఇవేసుకొని ఆ పైన ఒక ప్లేటు పెట్టేసుకున్నాను నేను. ఇంకా అందులో కూడా ఓమన స్వాస్తికన ఏదైనా దిద్దుకోవచ్చు. ఆ తర్వాత మంచి బియ్యం అన్నమాట ఇక్కడ వేసుకున్నాను. మంచి బియ్యం అంటే మనకి పురుగులు అలాంటివి ఏం లేకుండా చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ కుంకుమ పసుపు గంధం కూడా వేసేసుకున్నాను నేను. సో ఇలా నేను రెడీ చేసుకున్నాను ప్లేట్నైతే, ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి. అండ్ ఒక చిన్న సర్వ అంటే బింద అనవచ్చు, చిన్న సర్వ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇలా నేనైతే పెట్టేసుకున్నాను. అండ్ ఇదేంటి ఇలా దూర్పుతున్నారు అనుకుంటున్నారా, నార్మల్గా అయితే అందరూ ఇందులో బియ్యం పోసి అమ్మవారిని ఇలా కూర్చోబెడతారు. అండ్ నేనేంటంటే ఇక్కడ అమ్మవారికి సారీ కట్టించట్లేదు, నేను ఇక్కడ పరికిణి కట్టిస్తున్నాను అనమాట. మా పాపది పట్టు పరికిణి ఉంటే ఇంకా అది ఇంతవరకు వేసుకోలేదన్నమాట. సో పట్టు పరికిణి ఇంకా చాలా ఈజీగా అండ్ త్వరగా అయిపోతుంది అనేసి నాకు అనిపించింది. సో ఇలా ఆల్రెడీ కుట్టినదనమాట. సో లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ మనం సర్వలో దూర్చేసరికి అదే ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా బియ్యానికి ప్లేస్ ఎక్కడా లేకుండా అండ్ అదే లైనింగ్ సెట్ అయిపోయింది. లోపల మనం లైనింగ్ కుట్టిస్తాం కదా పరికిణికి, ఇంకా అలాగా అంటే పట్టులాగా, ఇంకా అలాగే నాకు లైనింగే సరిపోయింది. ఇంకా బియ్యానికి ప్లేస్ లేదు, ఇంకా అదే సెట్ అయిపోయింది అనమాట. అండ్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది చూడండి. అలా వెయ్యగానే ఇలా కూర్చున్నట్టు అనిపించింది అమ్మవారు చూడండి. అసలు ఎంత అందంగా, ఎంత సూపర్గా ఇలా వేయటం ఎంత ఈజీ అనిపించింది అసలు చూడండి. ఇంకా
అమ్మవారు నిజంగా వచ్చి ఇలా కూర్చున్నట్టు అండ్ వెంబడ ఎంత సూపర్ సూపర్గా కనిపించారు అమ్మవారు అయితే చూడండి, మీకే తెలుస్తుంది. ఆ లుక్కే వేరే వచ్చేసింది అనమాట పర్కిని అలా వేయగానే. ఇంకా చుట్టూ మనకి లంగా అంటే పర్కినికి ఇలా సైడ్గా బార్డర్ అనేసి ఇలా పరుచుకొని కూర్చున్నట్టుగా సైడ్కి అంతా ఇలా వేసేస్తే ఇంకా అందం అనిపించింది. అండ్ ఆ తర్వాత మనం ఒక చెంబు, రాగి చెంబు కానీ స్టీల్ది మాత్రం పెట్టొద్దండి, రాగి చెంబు తీసుకుంటే బెటర్ అనమాట. ఇంకా దానికి నేను బ్యాక్ మనకి బుక్స్కి కవర్స్ వేసుకుంటాం కదా, రోల్ వచ్చింది దాని లోపల ఉన్న రోల్కి ఇలా నేను చేతుల్లాగా భావించి అలా కట్టేశాను దారంతో. ఇంకా ఆ రాగి చెంబులో బియ్యం వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా పర్కినికి నాడ వస్తుంది కదా, నాడతోటే చక్కగా ఇలా కట్టేస్తున్నాం, ఎందుకంటే అలా ఉండిపోతుంది ఇంకా ఊడిపోకుండా ఇక్కడ కూడా. సో చూసారా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అమ్మవారికి పర్కిని అనే ఓని అనేది అన్నట్టుగా ఇంకా చీర కూడా కట్టించవచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట, కొత్తగా అనిపించింది కదా. సో బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా కూడా. సో చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారు ఇలా పరుచుకొని కూర్చున్నట్టుగానే అనిపించింది. అసలు ఆ పర్కిని వేయగానే ఆ లుక్ వేరేదే వేరేలాగానే మారిపోయింది, అసలు కళగా వచ్చేసింది అనమాట. సో నాకైతే భలే నచ్చింది, అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి, అలా చూస్తూ ఉండిపోయాను. నాకైతే అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అనేసి. సో అంత అందంగా దిద్దేశామన్నమాట అమ్మవారిని అయితే. చూడండి మీకే చూస్తే అర్థమైపోతుంది, చూసారా రౌండ్గా బార్డర్ వచ్చేసి, కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. అండ్ అమ్మవారికి ఏనుగులు అంటే ఇష్టం కదా, ఇంకా పర్కిని మొత్తం ఏనుగులు అన్నమాట. సో ఎన్ని ఏనుగులు ఉన్నాయో చూడండి, మొత్తం ఏనుగులే రౌండ్గా అమ్మవారిని చుట్టేసినట్టు అనిపించింది. ఇంకా బార్డర్ కూడా చాలా బాగా అనిపించింది, గోల్డెన్ కలర్లో పెద్దగా వచ్చేసింది కదా. సో అంత బాగా అమ్మవారిని అలంకరించేసాము. ఇంకా ఆ తర్వాత మనకి అమ్మవారి ముఖాలం పెడితే అయితే అసలు చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అలా తుడిచేసి గంధం బొట్టు అనేసి అమ్మవారిని ఆహ్వానించాలి కదా, సో బొట్టు పెట్టేసి అమ్మవారికి ఆహ్వానించేసాము. ఇంకా గంధం పెట్టేసి ఆ తర్వాత కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంకొక టెంకాయకి ఇలా కట్టుకోవచ్చు అనమాట అమ్మవారి ముఖాలం వచ్చేసి. నేనైతే నార్మల్గా ముఖాలం కొన్నాను కానీ డెకరేషన్ అయితే నేనే చేశాను అమ్మవారికి, చాలా బాగుంటుంది అనేసి. అది కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది, మీరు మాత్రం కంపల్సరీ చూసేసి లైక్ అండ్ షేర్ చేసి కామెంట్స్ చేయండి. అండ్ అమ్మవారికి గంధం కూడా రుద్దేశాను, చూసారా వెనుక టెంకాయకి ఇలా కట్టేశామన్నమాట. ఇప్పుడు అమ్మవారిని ఇలా కూర్చోబెట్టడమే. చూడండి ఇప్పుడైతే అసలు చెప్పవసరం లేదు, నిజంగా అమ్మవారు గుడిలో నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా చేతులకు కూడా అలా మనం రోలర్ పెట్టాం కదా, అలా ఖాళీగా ఉంచకూడదు కాబట్టి నేను ఒక క్లాత్ అనేది చుట్టేశాను. సో అలా బాగుంది ఇప్పుడైతే చూడండి, చూసారా ఎలా కూర్చొని చేతులు ఇలా పెట్టేసి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కదా. అండ్ అమ్మవారి ముఖం కూడా అసలు ఎంత నవ్వుతూ ఆహ్లాదకరంగా ఉంది చూడండి, మీకు క్లియర్గా చూపించేస్తున్నాను నేనైతే దూరం నుంచి దగ్గర నుంచి అన్ని విధాలుగా చూపించేస్తున్నాను. అంత నచ్చింది అనమాట అమ్మవారికి, దిష్టి తగులుతుందేమో అని నాకే అనిపించింది. ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను పూజకైతే. ఇంకా బ్లౌజ్ పీసు ఇలా ఫోల్డ్ చేసి అమ్మవారికి వేయగానే చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, అసలు గుడిలో నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసినట్టే అనిపించింది నాకైతే. ఇంకా బ్లౌజ్ కూడా ఇలా ఫోల్డ్స్ చేసి సైడ్కి పిన్ సేఫ్టీ పిన్ పెట్టేసి ఇలా చూసారా ఇలా కప్పేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆభరణాలు కూడా వేసేసాము లక్ష్మీ అమ్మవారికి. ఇంకా లక్ష్మీ కాసుల దండనే వేసేసాను నేను, లక్ష్మీ చోకర్ ఒకటి వేసాను, లక్ష్మీ కాసుల దండ వేసాను. ఇంకా ఆ లుక్కే వేరే వచ్చేసింది అనమాట, అందమే వేరే వచ్చేసింది అవన్నీ వేసేసరికి. చూసారా
చోకర్ ఒకటి వేశాను. లక్ష్మీదే అది, అది కూడా లక్ష్మీ చోకర్ అనమాట. అండ్ లక్ష్మీ కాసుల పేరు అనమాట ఇది. అందులో కూడా లక్ష్మీ డాలర్ అనేది వచ్చేసింది. ఇదేమో కెంపు మాల. ఆల్రెడీ నేను వీడియోలో నేను అన్బాక్సింగ్ వీడియో అనేది చేశాను, మీరు కంపల్సరీ చూసేయండి ఆ వీడియో కూడా. ఇంకా ఇది వచ్చేసి కెంపు హారం అనమాట. సో ఇది వచ్చేసి ఫైనల్గా మా అమ్మవారిని తీర్చిదిద్దిన పిక్స్ అనమాట. ఇంకా నేను జడలాగా నేను వేణీలు అనేది వెనక పెట్టేశాను. వేణీ పెట్టేసిన ఇంకా ఇంకా సూపర్గా అనిపించింది, మాటలు లేవన్నమాట చెప్పటానికి. అండ్ ఫైనల్గా ఇంకా పూజ అంతా ఇలా చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి మహాలక్ష్మి చేస్తున్న పూజ. ఇంకా ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేసేస్తున్నాను. ఎందుకోండి మా అమ్మవారు చూసారా కూర్చున్నట్టే ఉంది కదా, మా ఇంట్లోకి వచ్చేసి అలానే వచ్చేసి కూర్చోండి అమ్మ, నా ఒక చిన్న కోరిక ఇది చూసారా. ఇంకా కూర్చున్నట్టుగా నేనైతే గంట కూర్చుండిపోయాను అమ్మవారి దగ్గర నుంచి. కథల బుద్ధి కాలేదు నాకైతే. నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.